వెల్కమ్. దిస్ ఈజ్ డాక్టర్ అల్లాడి ఎంచయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఈ వీడియోలో అత్యంత కీలకమైన అంశం, ప్రిపరేషన్లో మెలకువలు, నూతన విధానం ఏ విధంగా ఉండాలి అనేది ప్రధానమైన అంశము. ఇది చెప్పేముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. చాలామంది అభ్యర్థులు చాలా గందరగోళం గురవుతున్నారు. సార్, సిలబస్లో చాలా మార్పులు వచ్చాయి, ఈ సిలబస్ ప్యాటర్న్ లభించడం లేదు, నోట్స్ మెటీరియల్ లేదు అనేది కంగారు పడుతున్నారు. ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు, ఒక 10 డేస్లో మీకు నూతన సిలబస్తో బుక్ రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ సార్, కోర్స్ ఎలా అంటే, నూతనంగా కోర్సు కూడా యాడ్ చేయడం జరిగింది. మన యాప్లో ఉంది, మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్లో మీకు నూతనమైన కోర్సు ఉంది. కేవలం మీకు సిలబస్లో మారిన అంశాలపైనే కోర్సు ఉంటుంది. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే, అప్పటికందరూ గమనించాలి, మన యాప్లో, మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్లో కొనుగోలు చేసిన ప్రతి అభ్యర్థికి కూడా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లభిస్తుంది. దానికి డబ్బులు పే చేసిన అవసరం ఏమీ లేదు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీ కోర్సులోనే యాడ్ ఆన్ చేసి కొత్త కొత్త టాపిక్స్ యాడ్ చేస్తున్నాము కాబట్టి మీరు ఎలాంటి కంగారు పడద్దు. మెల్లిగా అవుతుంది, 1 డేలో, ఓవర్ నైట్లో కాదు కదా సిలబస్ అంతా కూడా. ఒక రోజులో మీకు సిలబస్ అవుతుందా అంటే కాదు, టైం పడుతుంది. కొద్దిగా ఓపికతో వినండి, మొత్తం ప్రతి సిలబస్న ప్రతి పాయింట్ టు పాయింట్ కవర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి అప్లోడ్ కూడా చేస్తున్నాము. నెక్స్ట్, ఎవరైనా అదర్స్ ఉంటే, ఇతరులు ఎవరైనా ఉండి వేరే వేరే చోట కోచింగ్ తీసుకున్న వారు ఉంటే, వారికి స్పెషల్గా ఈ నూతన అంశాలపైనే స్పెషల్ కోర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన యాప్లో ఉంది, యాప్లో నుంచుకొని చెక్ చేసుకోండి. నెక్స్ట్, మరొక అంశం ఏంటి అంటే, సార్ కొంతమంది ఓన్లీ మాకు ఎకానమీ కావాలి సార్, ఓన్లీ ఇండియన్ ఎకానమీ అంటారు. ఇలా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన సెపరేట్ కోర్సు ఉంది, అదేవిధంగా తెలంగాణ ఎకానమీ కోర్సు సెపరేట్గా ఉంది, అదేవిధంగా డెవలప్మెంట్ చేంజ్ సంబంధించిన కోర్సు సెపరేట్గా ఉంది. అభ్యర్థులు ఏది అవసరమైతే దాన్ని పర్చేజ్ చేసి క్లాసెస్ రెగ్యులర్గా వినండి. ప్రతి టాపిక్ కవర్ అవుతుంది, ప్రతి పాయింట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, అభ్యర్థులు చాలామంది నూతనంగా ప్రిపేర్ అయ్యేవారు కావచ్చును, ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ కొనసాగుతున్న అభ్యర్థులు కావచ్చును, అలాంటి వారి కోసం ఒక మంచి కాన్సెప్ట్ ఈరోజు. అంటే ఎలా ప్రిపేర్ కావాలి, ఈ ప్రిపరేషన్లో సార్ మాకు ఎలా అంటే, ఫస్ట్ థింగ్ నేను మీకు చెప్తాను అంటే ఏంటి, ప్రిపరేషన్ ఎలా కొనసాగాలి అని చెప్తున్నప్పుడు ఫస్ట్ థింగ్, కాంప్రహెన్సివ్ మెథడాలజీ ప్రిపేర్ కండి. కాంప్రహెన్సివ్ అంటే సమగ్రమైన ప్రిపరేషన్ విధానం అంటారు. అంటే ఒకే చోట అన్ని రకాల అంశాలను పొందుపరచుకొని ప్రిపేర్ కావడమే ఇక్కడ కాంప్రహెన్సివ్ మెథడాలజీ. ఇలా ప్రిపేర్ కావడం వల్ల సుమారుగా 30% టైం సేవ్ అవుతుంది. అంటే 30% టైం మీకు కలిసి వస్తుంది అనమాట. అంటే 70% చదివితే 100% సిలబస్ అయిపోతుంది. అది ఎలాగో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మన ఎగ్జాంపుల్ ఎకానమీనే తీసుకుందామండి. ఎకానమీలో మనకు 3 పార్ట్స్ ఉన్నాయి కదా, పార్ట్ 1 ఉంది, అండ్ పార్ట్ 2 ఉంది, అండ్ పార్ట్ 3 ఉంది. ఈ 3 పార్ట్స్ సంబంధించిన అంశాలను ఏం చేయాలి అంటే, ఈ కాంప్రహెన్సివ్ మెథడ్స్లో భాగంగా ఏం చేయాలంటే, ఫస్ట్ సిలబస్ను పార్ట్స్గా డివిజన్ చేసుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్తో సంబంధం లేదండి మనకి. అది ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇండియన్ ఎకానమీలో మనకి ఏంది, జనాభా లక్షణాలు అనే టాపిక్ ఉంది. జనాభా లక్షణాలు ఇదే సేమ్ టాపిక్ ఏపీలో, తెలంగాణలో కూడా జనాభా లక్షణాలు ఉంది. అంటే అప్పుడు ఏం చేయాలి, ఈ 2 అంశాలను ఒకే చోట క్రోడీకరించుకొని చదివితే కాన్సెప్ట్ అంతా అయిపోతుంది, మళ్ళీ ఇక్కడ చదవలసిన పని లేదు. ఇదే విధంగా ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ సెక్టార్ ఉంది, ఇండియన్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంది, సెబీ సెక్టార్ ఉంది, ఇందులో ఐటీ ఉంది. ఇవన్నీ సేమ్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు తెలంగాణ ఎకానమీలో ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఏం చేయాలంటే, ఈ టాపిక్ సేమ్గా ఒకేసారి ఇండియన్ అండ్ తెలంగాణ అటాచ్ చేసుకుని చదువుకుంటే చాలా బెనిఫిట్ జరుగుతూ ఉంది. అయితే దీనికి ప్రాపర్ మెటీరియల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మెటీరియల్ ప్రజెంట్ మార్కెట్లో అందుబాటులో లేదు. ఆ ఉన్న మెటీరియల్ పాత మెటీరియల్ డంప్ చేసి సేల్ చేస్తున్నారు. కొద్దిగా వెయిట్ చేసి కొత్త మెటీరియల్ వచ్చినంతగా ఆగండి. ఏది కూడా ఓవర్ నైట్ కానీ 1-2 డేస్లో రాదండి. ఒకవేళ మీకు ఒక రోజులోనే మెటీరియల్తో బుక్ రిలీజ్ చేస్తారంటే అది రియల్గా రైట్ వే కాదు అన్నమాట. అంటే అది రైట్ మెటీరియల్ కాకపోవచ్చు. ఎందుకంటే ఒక రోజులో ప్రింట్ కాదు కదా, ఏముంది పైన కవర్ పేజ్ మార్చేసి పైన కొత్త కవర్ వేస్తే కొత్త బుక్ అవుద్ది. అలా వద్దు, అలా నష్టపోకండి దయచేసి. ప్రాపర్గా అంటే రాయడానికి టైం పడుతుంది,
బుక్ ప్రింట్ అవడానికి టైం పడుతుంది. అప్పుడు మంచి బుక్ వచ్చినాక బెస్ట్ దాన్ని పిక్ చేసుకొని చూడండి. మన పబ్లికేషన్లోనే చాలా బుక్స్ ఉన్నాయి కదా, ఇండియన్ ఎకానమీ ఉంది, తెలంగాణ ఎకానమీ ఉంది, అటు బుక్స్ ఉన్నాయి కదా చాలా, అందరు తెలిసే ఉంటుంది. ఇగో తెలంగాణ ఎకానమీ బుక్ ఉంది స్పెషల్గా, ఇలా ఇండియన్ ఎకానమీ బుక్ ఉంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంది, ప్రాక్టీస్ బిట్స్ బుక్ ఉంది, అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ బుక్ ఉంది, ఇలా చాలా ఒక 20 బుక్స్ ఉన్నాయి మన పబ్లికేషన్లో. కానీ మీరు రైట్ బుక్ను సెలెక్ట్ చేసుకుని చదవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇలా ఈ అగ్రికల్చర్ అనేది మూడు ఒకే చోట క్రోడీకరించుకొని చదివినప్పుడు అభ్యర్థికి సిలబస్ తొందరగా అవుతుంది, కాన్సెప్ట్ రిపిటేషన్ అవసరం లేదు, ఒకేసారి ఫినిష్ అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇండియన్ ఎకానమీలో బడ్జెట్ ఉంది, అండ్ దీంతో పాటుగా నేషనల్ ఇన్కమ్ లేదా దేశ ఆదాయం ఉంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ అనేది ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి లాగా జీడిపి లాగా జిఎస్డిపి జిఎస్విఏ రాష్ట్ర ఆదాయ వ్యయాలు కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అంటే రెండు ఒకే చోట క్రోడీకరించుకొని చదివితే సింపుల్గా మనకి సిలబస్ అయిపోతూ ఉందని మీరు గమనించండి. సరే ఇవి ఇక్కడేనా అంటే నో, ఇక్కడే కాదు. మనకి ఎలా ఉంటుందంటే ఇదే మెటీరియల్ ఇదే కాన్సెప్ట్ వేరే సబ్జెక్టులు కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే జియోగ్రఫీలో కూడా మనకి జాగ్రఫీ తీసుకుంటే అందులో ఇండస్ట్రీస్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది, భౌగోళిక లక్షణాలు ఉంటాయి. అక్కడ భౌగోళిక లక్షణాలు చదవండి జాగ్రత్తగా, దాంతో జనాభా లక్షణాలు యాడ్ అండ్ చేసుకుని వెళ్ళండి, కోప్ అప్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు సిలబస్ చాలా తక్కువ టైంలో ఫినిష్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీటి పారుదల వ్యవస్థ ఉంది. ఈ నీటి పారుదల వ్యవస్థ, నదీ వ్యవస్థ అంతా కూడా మనకి జాగ్రఫీలో ఉంటుంది, ఇండియన్ ఎకానమీలో ఉంటుంది, తెలంగాణ ఎకానమీలో ఉంటుంది. కాబట్టి అప్పటికప్పుడు కూడా ఇగో ఈ విధంగా చేసినట్లయితే రిజల్ట్ చాలా వేగవంతంగా వస్తుంది, సిలబస్ తక్కువ టైంలో ఫినిష్ కావడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా సరే డెవలప్మెంట్ ఎకానమీలో లింకప్స్ అంటే ఎస్, ప్రతి దాంట్లో లింకప్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఎకానమీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనే టాపిక్ ఉంది. అందులో జరిగిన అనేక రకాల ఎక్స్ప్లాయిటేషన్స్ అన్నీ, డిప్రివేషన్స్ అన్నీ కూడా తెలంగాణ మూమెంట్లో వస్తాయి. 16 జీఓ గిరిగ్లాని కమిటీ రిపోర్ట్స్, ఇలా పెద్ద మనుషుల ఒడంబడికి, ఇవన్నీ కూడా మనకి అక్కడ హిస్టరీలో తెలంగాణ మూమెంట్లో భారీగా వస్తాయి. అక్కడ అది చదవండి, చదివి ఎకానమీలో ఉన్న వాటిని యాడ్ ఆన్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా హిస్టరీతో పాటుగా ఈ తెలంగాణ మూమెంట్తో పాటుగా మనకు ఈ యొక్క ఎకానమీలో ఉండే టాపిక్ కూడా కవర్ అయిపోతుంది. ఇగో ఈ విధంగా అండి ప్రతి పని కూడా వెరీ స్మార్ట్గా చేయాలి, తక్కువ టైంలో చేయాలి, ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ మనము ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, హౌ టు ప్రిపేర్ అని ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ చార్ట్ అనేది నీకేందంటే దట్ ఈస్ రోడ్ మ్యాప్, దాని ఆధారంగా వెళ్తూ ఉండాలి. అందుకే ఇవన్నీ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే జనరల్ స్టడీస్ సంబంధించిన పేపరు, పేపర్ టూకి సంబంధించింది, ఎకానమీకి సంబంధించింది, తెలంగాణ మూమెంట్ సంబంధించింది, ఈ నాలుగు కలిపేసుకొని ఒక మంచి ఒక చార్ట్ తయారు చేసుకుంటే ప్రిపరేషన్ చాలా సింపుల్గా అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ సరే డెవలప్మెంట్ డైనమిక్స్లో చేంజెస్ ఏమైనా టాపిక్స్ ఉంటే ఉండేయండి. ఇక్కడ ఎన్వైరన్మెంటల్ ఉంది ఇక్కడ, అంటే పర్యావరణము, పర్యావరణ రకాలు, పర్యావరణానికి కారణాలు ఇవన్నీ కూడా మనకు ఎస్ఎన్టీలో ఎన్వైరన్మెంట్లో వస్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా మళ్ళీ ఇది మనకు ఎన్వైరన్మెంట్లో వస్తుంది. నెక్స్ట్ జియోగ్రఫీలో కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది. అది ఎకానమీలో వస్తున్నప్పుడు ఎకానమీలో వాటి యొక్క ర్యాంక్స్ నేర్చుకోండి, ప్యూర్ సబ్జెక్ట్ ఎన్వైరన్మెంట్లో నేర్చుకోండి. ఇక ఈ విధంగా చేయడం వల్లే మనకు సిలబస్ చాలా వేగవంతంగా అయిపోతుంది. అదేవిధంగా ఇందులోనే మనకు ప్రాంతీయ అసమానతలు అనే టాపిక్ ఉంది, నెక్స్ట్ సామాజిక అసమానత అనే టాపిక్ ఉంది, కులము మతము ఉంది, ఇవి కాస్ట్, రిలీజియన్, ఎథ్నిసిటీ ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇవన్నీ తీసుకెళ్ళి సొసైటీలో కలిపేసుకొని చదవండి. అప్పుడు సొసైటీలో ఆ లెసన్ అయిపోద్ది, డిఫాల్ట్కి ఇక్కడ ఆ టాపిక్ అయిపోతుంది. ఇంకా అప్పుడు మీరేం చేస్తారు, ఒక టిక్ పెట్టేసుకోండి, ఆ ఎకానమీలో ఈ టాపిక్ చదివేశాను, సొసైటీలో కూడా చదివేసుకున్నాను. ఆటోమేటిక్గా ఒక 30-40% టైం మీకు సేవ్ కావడం జరుగుతుంది. కానీ దాన్ని తెలివిగా వీళ్ళు ఒక చార్ట్ తయారు చేసుకొని ప్రిపరేషన్ కొనసాగిస్తే చాలా ఉత్తమమైన పని. నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా ఇదే సిస్టమ్ అనుసరించాను. అదేవిధంగా నేను ఆల్రెడీ అచీవ్ కాబట్టి నేను జాబ్ కూడా సాధించాను. అంటే సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్, స్ట్రాటజీ అనేది వెరీ ఇంపార్టెంట్. అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనము గెయిన్ చేయొచ్చు అండి, అది లేనప్పుడు మాత్రమే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఇగో ఈ విధంగా ప్లాన్ చేసుకుని ఇది నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఎకానమీ అండి, అన్ని సబ్జెక్టులు కలిపే ఉంటుంది.
ఇదే కాంప్రహెన్సివ్ మెథడాలజీ అంటాం. కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ, ఆ లెసన్ ఈ లెసన్ అనేవి రెండు ఒకేసారి చదువుతున్నప్పుడు దాంట్లో లేని అంశాలు ఇక్కడ కొత్తగా వస్తాయి కదా, ఇవే కోపప్ చేసుకొని ముందుకెళ్ళాలి. అలా అలా నీట్గా ప్లాన్ చేసుకోండి, మంచిగా అలా చేసినప్పుడు మీకు రిజల్ట్ బాగా వస్తుంది. సరే ఇలా అయిపోయింది ఇంకా క్లోజా, కాదు కాదు ఇది ఒక పార్ట్. ఇలా చేసిన తర్వాత సెకండ్ ఏం చేయాలి అంటే, సెకండ్ ప్రతి అంశాన్ని లెసన్ అనేదాన్ని తీసుకొని మనం సింపుల్గా షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. షార్ట్ నోట్స్, షార్ట్ నోట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను షార్ట్ నోట్స్ మీద కూడా మీకు ఒక స్పెషలైజ్ ఒక వీడియో చేస్తాను, షార్ట్ నోట్స్ ఎలా రాసేసుకోవాలని. ఈ షార్ట్ నోట్స్ అనేది మనం ముందు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, చదువుతున్నప్పుడు ఈ చదువుతున్న ఒక పారాగ్రాఫ్ మొత్తంలో కూడా మనకు ఒక 4 నుంచి 5 పాయింట్స్ వస్తాయి. వాటిని మంచిగా ఫైండ్ అవుట్ చేసి ఒక చిన్న షార్ట్ నోట్స్లో రాసేసుకోండి. ఆ షార్ట్ నోట్స్ అనే దాంట్లో పెద్ద పెద్ద లెంతీ సెంటెన్సులు ఉండొద్దు, సమ్మరీ ఉండదు, జస్ట్ ఆ వర్డ్స్ మాత్రమే. ఆ వర్డ్స్ మనం రివిజన్ లాగా, వర్డ్స్ రివిజన్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ కంటెంట్ని మైండ్లోకి రావాలి, స్ట్రైక్ అవ్వాలి. ఇది ఈ సపోజ్కి ఒక మీరు ఏదైనా ఒక పాయింట్స్ కొనుక్కోండి, జాతీయ ఆదాయ నిర్వచనం అనుకోండి, ఆ నిర్వచనంలో ప్రధానమైన పాయింట్స్ కావాలి. ఒక సంవత్సర కాలము ప్రధానమైన పాయింట్, ఒక ఆర్థిక సంవత్సరం అది, ఒక ఆర్థిక సంవత్సరంలో అంటాము. అదేవిధంగా ఒక దేశంలో అని ఉంటుంది, ఒక దేశంలో అంతిమ వస్తు సేవల విలువ, ఇలా పాయింట్స్ మాత్రమే రాసుకోవాలి. ఎగ్జామినరీ పాయింట్స్ మీదనే ఎగ్జామ్లో క్వశ్చన్ సంధించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు అందరూ జాగ్రత్తగా ప్రిపేర్ అయినప్పుడు నీకు ఆటోమేటిక్గా షార్ట్ నోట్స్ మంచిగా నీట్గా రెడీ అవుతాయి. అది చాలా షార్ట్గా ఉండాలండి. ఆ తర్వాత ఈ ప్రిపేర్ అయిన దాన్ని మళ్ళీ ఏం చేయాలి, మనం రివిజన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో డైలీ ఉంటుంది, డైలీ రివిజన్ ఉంటుంది, వీక్లీ రివిజన్ ఉంటుంది, అండ్ మంత్లీ రివిజన్ ఉంటుంది. అయితే చాలామంది అభ్యర్థులు చేసే పొరపాటు ఏంటి అంటే, ఈ రివిజన్ పైన ఎక్కువ ఫోకస్ చేయరు, అస్తమాన్ని చదివేస్తూనే ఉంటారు. కాదు కాదు, ప్రతిరోజు చదివిన టైంలో ఫర్ ఎగ్జాంపుల్ 10 hours మీరు చదివితే ఒక 1 hour ఖచ్చితంగా రివిజన్ చేయండి. చాలామంది చెప్తే ఏమంటారు అంటే, సార్ మార్నింగ్ నుంచి చదివాను కదా అంతా మైండ్లో ఉంది. ఎస్, మైండ్లో ఉన్నా లేకపోయినా ఆ రోజు నీ యొక్క టాస్క్ లాస్ట్ 1 hour కంప్లీట్గా రివిజన్ 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 చేయండి. అది ఒక సిస్టమేటిక్ వేలో బ్రెయిన్లో ఉండిపోతుంది. ఇది చాలామందికి తెలియదు. అంటే రివిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చదువుతున్నప్పుడు అటు ఇటు మిక్స్ ఆడ్ అయిపోతుండే, కానీ అదే రివిజన్లో ఆర్డర్లో మన బ్రెయిన్లో పొందుపరుస్తుంటాం. దట్ గివ్స్ మచ్ బెనిఫిట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా మరి వీక్లీ ఏం చేస్తారంటే, వారం రోజులు చదివిన దాన్ని ఒక రోజంతా రివిజన్ చేయండి. చాలామంది రోజు రివిజన్ చేయమంటే, సార్ ఒక రోజు టైం వేస్ట్ అవుతుంది అంటారు. నో, నువ్వు చదివింది ప్రాపర్గా రావాలి అంటే వీక్లీ కంపల్సరీగా ఒక రోజు డే మొత్తం కంప్లీట్గా రివిజన్ మీదనే కూర్చోండి. దాని యొక్క ఇంపాక్ట్ నీకు ఎగ్జామ్లో తెలుస్తుంది. లాస్ట్ సార్ మంత్లీ కూడా, ఎస్ మంత్లీ 1 day ఓన్లీ రివిజన్ కోసం కేటాయించండి. ఈ మెథడాలజీ మీరు అనుసరించండి, మీ ప్రాక్టీస్ టెస్ట్ చేయండి, మీకు అర్థమైతే నేను చెప్పిన విధానం ఎంత అద్భుతంగా పనిచేస్తాం. మరి సార్ ఇది అయిపోయినాక వాట్ నెక్స్ట్ అంటే, ఇలా షార్ట్ నోట్స్ అండ్ రివిజన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి గతంలో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, మళ్ళీ టాపిక్ వైజ్గా అంటే ఒక టాపిక్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్ టాపిక్, ప్రణాళికలు కావచ్చును, ప్రాంతీయ అసమానతలు కావచ్చును, కొనసాగించగలిగే అభివృద్ధి కావచ్చును, వాట్ ఎవర్ ద టాపిక్ ఏదైనా క్వశ్చన్, ఆ టాపిక్లో ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ ఎలా ఉన్నాయో ఈ ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. సార్ ప్రీవియస్ బిట్స్ ఎలా దొరుకుతాయంటే, వెబ్సైట్లో దొరుకుతాయండి, లేదు అంటే మన దగ్గరే బుక్ ఉంది, అల్లాడి పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో 1984 నుంచి మొదలుకొంటే 2020 వరకు జరిగిన ప్రతి ఎగ్జామ్లోని బిట్స్ 4200 పొందుపరిచి పెట్టాను. ఈ బుక్ ప్రతి ఒక్కరి దగ్గర పెట్టుకోండి, ప్రతి ఒక్కరి దగ్గర బిట్ ఉండాలి, బుక్ ఉండాలి. ఎందుకంటే ప్రణాళికలో ఏం బిట్ అడిగాడు, ఇగో ఈ బుక్లో ఉంది. జాతీయాతంలో ఏ బిట్ అడిగాడు, ఈ బుక్లో ఉంది. ఏ సంవత్సరం అడిగాడు, 1984 అడిగాడా, 85 అడిగాడా, 2020 అడిగాడా, ఇది డీటెయిల్డ్గా మీకు చాప్టర్ వైజ్ ఈ యొక్క పొందుపాటు జరిగింది. మీ సిలబస్లో ఉన్న దానిని తీసుకొని ఇందులో ప్రాక్టీస్ అండ్ జస్ట్ చెక్ చేసుకోండి. దిస్ ఇస్ కాల్డ్ చెక్కింగ్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ దట్ ఆస్పిరెంట్ అంటారు. అంటే నీవు చదివిన దానిని చెక్ చేసుకోవడానికి ఈ బుక్ ఉపయోగపడుతుంది. సార్ మరి అయిపోయింది, వాట్ నెక్స్ట్ అంటే ఫైనల్ అండి, ఫైనల్ టచ్ ఏంటి అంటే బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. బిట్స్ ప్రాక్టీస్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నీ నాలెడ్జ్ మొత్తం బయటపడుతుంది. ఎన్ని మిస్టేక్ చేస్తున్నాము,
ఎన్ని కన్ఫ్యూజ్ చేస్తా అవుతున్నాం అనేది ఉంటుంది. సార్ వీటికి బుక్ ఉందా అంటే, వీటికి ప్రజెంట్ అయితే మార్కెట్లో ఈ బుక్ అందుబాటులో ఉంది, బట్ దీన్ని మళ్ళీ రివైజ్ చేస్తున్న బుక్ను. సో మీరు కొద్ది రోజులు వెయిట్ చేయండి, ఒక 10-15 డేస్ వెయిట్ చేస్తే మీకు కొత్తది బుక్ వస్తుంది. సుమారుగా 6,000 బిట్లతో నేను ఒక బుక్ రిలీజ్ చేసిన ప్రాక్టీస్ బిట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మీకు ఏమవుతుంది, ఇది ఒక 4,000 ఇది ఒక 6,000 మొత్తం కలిపితే 10,000 బిట్స్ వస్తూ ఉందండి. మొత్తం 10,000 బిట్స్ను మంచిగా నీట్గా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి ఎగ్జామ్ హాల్లోకి, మీరు అనుకున్న విజయం ఆటోమేటిక్గా సింపుల్గా వచ్చేస్తుంది. ఇంకా కన్ఫ్యూజ్ కావాల్సిన ఛాన్స్ ఉండదు ఎప్పుడు ఇవన్నీ నేను చెప్పిన మెథడాలజీ మొత్తం చేస్తే. అయితే ఇందులో అన్ని 1 by 1 ఆర్డర్లో వెళ్ళాలి. సార్ మాకు ఇలా బుక్ కాదు, మాకు ఏమైనా ఆన్లైన్ కోర్సు ఉందా? ఎస్, మన అల్లాడి పబ్లికేషన్స్లో యాప్లో అన్ని రకాల కోర్సులు అవి మీకు ఫుల్గా అండి టోటల్గా 10,000 క్వశ్చన్స్తో ప్రాక్టీస్ సెషన్ పెట్టాము. ప్రాక్టీస్ సెషన్స్ ఇందులో ప్రతి సబ్జెక్ట్ అంటే పేపర్ 1 నుంచి 10 గ్రాండ్ మోడల్ టెస్ట్, పేపర్ 2 నుంచి 10, పేపర్ 3 ఎకానమీ నుంచి 10, తెలంగాణ మూమెంట్ నుంచి 10, అంటే 40 గ్రాండ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉన్నవి. దీంతో పాటుగా సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా కూడా ఎగ్జామ్స్ ఉన్నవండి. ఇగో ఇది ప్రాక్టీస్ చేసుకోండి కావాలి అంటే మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తున్న ఫీలింగ్ వస్తుంది. సార్ మాకు అన్నీ వద్దు ఎకానమీ కావాలి, ఓకే ఓన్లీ ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా ఉంది, ఓన్లీ ఎకానమీ. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో ఇంకా ఇందులో అద్భుతం ఏంటి అంటే రోజు ఒక 10 బిట్లు పెడుతున్నాము, రోజు 10 బిట్లు. ఇలా ఇప్పటికీ ఒక 3,000 బిట్స్ను పొందుపరిచినది, 3,000 బిట్స్ మనకి యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి జస్ట్ యాప్ ఫార్మాలిటీ, మనకు 1 రూపాయి పే చేస్తే మీకు అది యాక్సెస్ వస్తుంది. ఇది రోజు 10 బిట్లు పెడుతున్నాం, దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 3,000 బిట్స్ ప్రాక్టీస్ చేయండి, మీ నాలెడ్జ్ అసెస్మెంట్ మీకే తెలిసిపోతుంది. ఇక ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఎక్కువ ప్యానిక్ అవ్వద్దు, పెద్దగా ఇబ్బందులు ఏముండవు. ఎందుకంటే టాపిక్స్ అనేవి గతంలో పోలిస్తే ప్రజెంట్ కొద్దిగా పెరిగింది, టాపిక్స్ పెరిగినవి. ఆ పెరిగిన మార్క్స్ 60 మార్కులు అండి, 60, సుమారుగా 50 నుంచి 60 మార్కుల సిలబస్ యాడ్ అండి. అయితే మనకు గతంలో తెలంగాణలో ఉన్న టాపిక్స్ ఇప్పుడు ఏపీలో కొత్త ఇండియా ఎకానమీలో కొత్తగా చదువుతాము. బడ్జెట్ కామన్గా ఎప్పుడైనా చదివిస్తాం మనం బడ్జెట్, అది బడ్జెట్ రెగ్యులర్ చదివే అంశాలు. అందులో బడ్జెట్లో టెర్మినాలజీ అది కొన్ని అంశాలు కొత్తగా పెట్టారు. జనాభా డిఫాల్ట్ చదువుతాం జనాభా, మనం కరెంట్ అఫైర్స్లో కానీ జీకేలో కానీ చదువుతామా లేదా జనాభా? దీనికి ఎందుకు భయపడుతున్నారు? చాలామంది భయపడి నాకు విపరీతమైన ఫోన్స్ వస్తున్నాయి సార్ ఇలా అలా. వద్దు వద్దు, ఫస్ట్ భయం తగ్గించండి, రిలాక్స్డ్గా ఉండండి, నేను చెప్పిన మెథడాలజీ ఫాలో కండి. బుక్ రాగానే నేను మార్కెట్లో రిలీజ్ చేస్తాను, ఒక యూట్యూబ్ కూడా చేస్తాను, ఆ బుక్ను ఫాలో కండి, లైన్ టు లైన్ చదివేసుకుంటూ వెళ్ళండి. సుమారుగా 100,000 మందికి టీచ్ చేశానండి నా కెరియర్లో, 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో 1,00,000 మందికి టీచ్ చేశాను 2 తెలుగు రాష్ట్రాల్లో. చాలామంది ఆఫీసర్స్ అయ్యారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కన్ఫ్యూజ్ అయితే జాబ్ మిస్ అవుతుంది. ఏం జరగలేదు, ఆ జరిగిన మార్పులన్నీ మీకు ఇక్కడ అన్ని రకాలుగా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా సార్ కొత్తవి మాకు అంటే ఏం లేదు, కొత్త కోర్స్ ఇదే అండి, కొత్త కోర్స్ ఇదే రోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటికే అగ్రికల్చర్ ఇండస్ట్రీ అప్లోడ్ చేశాను కొన్ని టాపిక్స్, ఇవి చూసుకోండి ఇంకా సరిపోతుంది. ఓన్లీ కొత్త ఒకటే పార్ట్, మళ్ళీ సార్ ఇండియన్ ఎకానమీ వద్దు, అవి ఆల్రెడీ చదివేసుకున్నారు, వాటిని జాగ్రత్తగా చూసుకోండి సరిపోద్ది. ఇది కొత్త కోర్స్ ఒకటి పర్చేజ్ చేసి, జస్ట్ వీటి ప్రైస్ కూడా చాలా తక్కువ, 499 పెట్టాను. ఇది ఒకటే కోర్స్ తీసేసుకొని ఇది ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత ఎలాగ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ బిట్స్ వస్తే అక్కడ వచ్చినాక తీసేసుకోండి. ఇంకేముంది, దట్స్ సింపుల్, వెరీ సింపుల్. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే చక్కగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ లేదంటే మన వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇది అండి మన నెంబర్, ఇదండి 8088981 నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ బుక్స్ కావాలంటే మాత్రం ఇది ఓన్లీ పబ్లికేషన్ నెంబర్ అండి. బుక్స్ కావాలనుకుంటే పబ్లికేషన్ సంబంధించి 9014640879 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బుక్స్ కావాలన్న వాళ్ళు మాత్రం ఇక ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, బుక్స్ అనుకునేవారు. ఒకవేళ యాప్ కావాలంటే మాత్రం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కైనా వాట్సాప్ పెట్టండి. దయచేసి ఎక్కువ ఫోన్లు చేయకండి, విపరీతమైన ఫోన్ రావడం వల్ల సపోర్టింగ్ స్టాఫ్ టెక్నికల్ స్టాఫ్ చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను మీకు కొన్ని లైవ్ క్లాసెస్ కూడా ఇస్తాను, లేదా నా డౌట్ సెషన్ క్లారిఫికేషన్ పెడతాను. కొద్దిగా వెయిట్ చేయండి, కన్ఫ్యూజ్ కాకుండా నిదానంగా చదువుకోండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. దిస్ ఈజ్ యువర్ డాక్టర్ అల్లాడి అంచయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ.